హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామండ్ మారుతీస్. ఈరోజు నేను మీకు వర్చువల్ అంటే వర్చువల్ సేవ్ నుంచి దర్శనం టికెట్ని కూడా ఎలా తీసుకో వెళ్ళొచ్చు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికే వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు మనకి నవంబర్ టికెట్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనం అట్లా టీటీడీ దానిలో ఆన్లైన్ 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం త్రూ చేసుకోవచ్చు. ఇంకా స్పెషల్ ఎంట్రీ త్రూ కూడా మనం టికెట్లు చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా అనేది చూద్దాము. ఈ టికెట్ చేసుకోవడం వల్ల మనం స్పెషల్ ఎంట్రీ అంటే దర్శనంకి వెళ్ళచ్చు, ప్లస్ వర్చువల్ సేవ కూడా ఆన్లైన్ పార్టిసిపేషన్ ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఆన్లైన్ సేవ ఉంది. ఆన్లైన్ సేవలో మళ్ళీ ఇక్కడ టూ ఉన్నాయి. ఇక్కడ మనం శ్రీవారి టెంపుల్ తిరుమల అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అగ్రీ కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ అక్టోబర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఏంటంటే ఈ రోజున మనం ఏ రోజునైతే దర్శనంకి టికెట్ చేసుకున్నామో అంటే వర్చువల్ సేవకి టికెట్ బుక్ చేసుకున్నామో అక్కడ నుంచి 3 మంత్స్ లోపల ఎప్పుడైనా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అంటే అది నెక్స్ట్ డేనే వెళ్ళొచ్చు, లేదంటే ఆ నెక్స్ట్ ఎప్పుడైనా మనకి ఫీజిబిలిటీ ఉన్నప్పుడు మన కన్వీనియంట్ని బట్టి 3 మంత్స్ వ్యాలిడిటీ అనేది ఇస్తారండి. అది ఎలా అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనము ఏదో ఒక డేట్ ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ 18th సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకుని ఇవ్వండి టికెట్లు అవైలబిలిటీ ఎంత ఉంది. పర్సన్ ఒక పర్సన్ రెండే టికెట్లు చేసుకోవచ్చు దీనికి. ఓకే, 2 టికెట్స్ అంటే ఒక లాగిన్ పైన 2 టికెట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. అది కూడా కాస్ట్ ఇక్కడ చూడండి. ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్లీజ్ క్లిక్ ఆన్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్. సో మనము ఈ రోజు వర్చువల్ సేవకి చేసుకుంటే సో ఇక్కడ మనం క్లిక్ చేసి అంటే మనకి దర్శనం ఏ రోజున కావాలి అనేదానికి. సో ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు నవంబర్కి ఆల్మోస్ట్ నవంబర్ అంతా ఫుల్ అయిపోయిందండి. ప్రజెంట్ అయితే నవంబర్లో ఈ డేట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. రిమైనింగ్ డేట్స్ అన్నీ ఈ రెడ్ కలర్లో ఉన్న డేట్లన్నీ ఫుల్ అయిపోయినాయి. ఈ బ్లూ కలర్లో ఇంకా కోట అనేది రిలీజ్ చేయలేదు. సో మనకి ఆ టికెట్ అంటే ఇప్పుడు మనం 18 సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఈ అక్టోబర్ 18 టు నవంబర్లో ఎటు అవైలబుల్ లేదు. సో మనం చేసుకోవడానికి ఈ డేట్స్ రిలీజ్ అయినప్పుడే చేసుకోవడానికి వస్తుంది. ఇంకా డిసెంబర్లో అయినా జనవరిలోనైనా ఇలా ఈ గ్రీన్ కలర్లోనే స్లాట్స్ ఇప్పుడు అవైలబుల్, దర్శనానికి అవైలబుల్. ఇంకొకటి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను 18th అట్లా సెలెక్ట్ చేసుకున్నాను అక్టోబర్లో. ఈ దర్శనం అనేది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అక్టోబర్ నవంబర్. ఇప్పుడు ఈ డేట్ కన్నా సెలెక్ట్ చేసుకున్నాం ఏదో ఒక డేట్. సో ఈ డేట్కి ఇంకా రాలేదు. సో ఇది ఏంటంటే ఇట్లా చూపిస్తాయి టైం స్లాట్స్. 9కి 180 టికెట్స్ అవైలబిలిటీ ఉంటుంది. 10కి ఇలా టైమింగ్స్ ఇచ్చాడు, అవైలబుల్ టికెట్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. 14th ఒక 12 o'clock, 3 1 2 3 1కి సెలెక్ట్ చేసుకున్నాము. ఇలా టికెట్స్ అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. సో మనం చూసినప్పుడు మనం లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి ఈ టైమింగ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నోట్. సో ఓన్లీ టికెట్ చెక్ దర్శన అవైలబిలిటీ ఆప్షన్. సో ఇది ఏంటంటే 500 ఉంటుందండి. ఇట్లా మనం టైమింగ్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ ఇస్తే సో ఈ డేట్ నుంచి ఈ డేట్ల వరకు మనకి 3 మంత్స్ వ్యాలిడిటీ. అంటే ఎప్పుడైతే మనం బుక్ చేసుకున్నామో ఆ బుకింగ్ డేట్ నుంచి 3 మంత్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు నవంబర్లో అయితే మనకి అవైలబిలిటీ లేదు, ప్రీవియస్గానే చేసుకోవాల్సింది ఎర్లీగా. కానీ ఇప్పుడు నవంబర్లో అయితే ఈ స్లాట్స్ కోసం వెయిట్ చేయాలి. బట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.
ఇంకొకటి ఏంటంటే ఇది 500 ఉంటుందండి, 300 కాదు, 500 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో వర్చువల్ సేవ చేస్తారు అంటే మనం ఆన్లైన్ పార్టిసిపేషన్ అని అన్నట్టు 200కి మనం పేరు మీద అర్చన లాంటివి చేస్తారు. టైమింగ్ కూడా మనకి ఇస్తారు అండ్ దర్శనం కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే అంత ప్రొసీజర్ ఒకటే, కానీ మన పేరు మీద స్వామివారి దగ్గర అర్చన చేస్తారు. సో ఈ వేళ కూడా మనం దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.